మాజీ మంత్రి దేవినేని ఉమాని అక్రమంగా అరెస్ట్ చేశారని దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని మాజీ ఎమ్మెల్యే తంగిరాల స్వామి అన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి తన ఇంటి వద్దే బయటించి ధర్నా చేపట్టారు. నిన్న ఏదైతే జరిగిందో మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమాగారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామండి. మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని. ఈరోజు దేవినేని ఉమాగారు చేసిన తప్పేంటని మేము గట్టిగా నిలదీస్తున్నామండి. మీరు ఎంత డాబుగా చెప్తున్నారు నవరత్నాలని, కానీ ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చాక పంచభూతాలని ఆహారంగా తీసుకుంటున్నాయండి. ఏది కనపడితే అది దోచుకోవటం, దోపిడీ చేయటం ఇదే లక్ష్యంగా మీ ప్రభుత్వం కొనసాగుతుంది. కొండపల్లి రిజర్వాయర్ ఫారెస్ట్లో ఏదైతే అన్యాయం జరిగిందో, కొన్ని వందల కోట్ల స్కామ్ మైనింగ్ ద్వారా, దాన్ని ఎత్తి చూపితే ఈరోజు మీరు ఉమాగారిని అరెస్ట్ చేస్తున్నారా? అంటే మీరు ప్రభుత్వం ఇలా చేయమని మీరు సమర్థిస్తున్నారా? మీ గట్టిగా నిలదీస్తున్నామండి. ఉమాగారు నిలదీసినందుకు నిన్న వైసీపీ కార్యకర్తలు ఆయన వాహనం మీద దాడి చేశారు. మళ్ళీ తిరిగి ఈరోజు ఉమాగారి మీద అరెస్ట్ సెక్షన్ 3 అను ఇంకోటి 307 కేసెస్ పెట్టారు. ఇది ఏమైనా న్యాయమని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం. అంటే ప్రశ్నిస్తే మీరు మీ చేతగాంతనం మీరు నిరూపించుకుంటారు. అంటే ప్రశ్నిస్తే అరెస్టులా? ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు చేస్తుంది ఒకే ఒక్క శైలి, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు అరెస్ట్ చేయటం. అంతేగాని మీ తప్పులు మాత్రం ప్రజలకి సమాధానం చెప్పరు. ఈరోజు నిన్న దేవినేని ఉమాగారి అరెస్ట్ను మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న అది కూడా ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి అర్ధరాత్రి వరకు తిప్పుతూనే ఉన్నారండి. ప్రొద్దున అందివాడ వేరే స్టేషన్కి, గుడివాడ స్టేషన్కి తరలించడం, ఈ విధంగా పోలీసుల అసమర్థతను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఈరోజు డీఐజీ గారు కానీ డీజీపీ గారు కానీ ఎస్పీ గారు కానీ మీరు న్యాయబద్ధంగా ఆలోచించండి. ఎవరు తప్పు చేశారో ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ప్రజల తరఫున వాళ్ళు ఏదైతే అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఈరోజు అక్రమ అరెస్టులు చేసి మీ అసమర్థతని చాటుకుంటున్నారు. పోలీసులు పక్షపాత వ్యవహార శైలిని పూర్తిగా ఖండిస్తున్నామండి. ఈరోజు అన్యాయం చేసిన వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోకుండా, ఎవరైతే అన్యాయాన్ని ఎత్తి చూపించారో వాళ్ళ మీద అన్యాయమైన కేసులు 307 అదేవిధంగా సెక్షన్ 3 పెట్టడం మేము పూర్తిగా ఖండిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే వ్యవహార శైలి మాత్రం మీరు కొనసాగిస్తే తప్పకుండా లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయిపోతుంది. మీ అసమర్థతను బయటపెట్టుకుంటున్నారు. ప్రజలు కూడా ఎన్నాళ్ళో వేచి చూడరండి. అందరూ కూడా బయటకు వస్తారు, నిరసన తెలుపుతారు. కాబట్టి మీరు ఇప్పటికైనా మీ వ్యవహార శైలి మార్చుకొని ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.